ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలులో తూకంపై 2 కిలోల వడ్లు అదనంగా తీసుకోవడం పట్ల మండల బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైతుల నుంచి అదనంగా సంచికి 2 కిలోలు దోపిడీ చేస్తున్నారని పేర్కొంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరులో రైతులకు మద్దతుగా బీజేపీ మండల నాయకులు నిరసన తెలుపుతూ రాస్తారోక చేశారు. బీజేపీ తెరాస నాయకుల మధ్య తోపులాట జరగడంతో ఎస్ఏ రఫీక్ ఖాన్ జోక్యం చేసుకున్నారు, వివాదాన్ని సద్దుమణిగింపజేశారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరులో ప్యాక్స్ కేంద్రంలో వడ్ల సంచికి ఒకదానికి 2 కిలోలు అదనంగా కాంట పేరిట రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలియడంతో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు బెందరం తిరుపతి రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఐకేపీ ప్యాక్స్ 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ఐకేపీ కొనుగోలు కేంద్రము కాంట అదనంగా 1 కిలో తూకం వేయడాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు. సంచికి అదనంగా 2 కిలోలు దోపిడీ చేయడంపై ప్యాక్స్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1 క్వింటాల్కు 4 కేజీలు, 1 లారీకి 7 క్వింటాల్, 1 లారీకి 13,720 రూపాయలు రైతుల నుంచి దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ రాస్తారోకకు దిగారు. అక్కడికి వచ్చిన ఇల్లంతకుంట పోలీసులు అధికారులు ప్యాక్స్ చైర్మన్ రండ్ల తిరుపతి రెడ్డికి ఫోన్ చేశారు. సంచికి 2 కిలోల దోపిడీపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో రాస్తారోక విరమింపజేశారు. రేపటి నుంచి సరిగ్గా తూకం వేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో గుండి మహేష్, గవ్వల శ్రీనివాస్, వడ్డపల్లి శ్రీకాంత్, అరవింద్, రాజు, అజయ్, మణి, కృష్ణ, రాకేష్, అనిల్, శ్రీనివాస్, తిరుమల, ఇరు శ్రీనివాస్, అనిల్, తిరుపతి, లక్ష్మణ్, బీరయ్య, నారాయణ, ఎల్లారెడ్డి, నరసభ, భారతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. వెయ్యి మంది వచ్చినా వాళ్ళు 1000 మంది వచ్చినా లేవద్దంటే లేవు, లేవాలంటే వాళ్ళు ఆగిస్తే లేదంటే మీరు ఇస్తా అంటే నేను తెలుసు, మీరు ఆమె ఇస్తారు, నా పేపర్ మీరు జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, రైతులకు వెంటనే, రైతులకు వెంటనే, తూకాన్ని వెంటనే, తూకాన్ని వెంటనే, రైతులను వెంటనే, రైతులకు వెంటనే, జై జవాన్, జై కిసాన్, జై జవాన్.
జిల్లా ఇల్లంతకుంట మండలం పుత్తూరు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం 40 కిలోల 650 గ్రాముల తూకం వేయాల్సిన వడ్ల బస్తాల అదనంగా సంచికి 2 కిలోల తూకం వేస్తూ దోపిడీ చేస్తున్న సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మేము ఫిర్యాదు చేస్తే ఐకేపీ అదే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరో కొనుగోలు సెంటర్లో 41 కిలో తూకం వేస్తే వాళ్లను బెదిరించి మీరెందుకు 41 వేస్తూ 42 ఇరని వాళ్లను బెదిరించి 42 కిలోల తూకం వేయించి మరియు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దోపిడీ చేస్తున్న ఈ ప్రాథమిక సహకార సంఘం ఇక్కడ ఉన్న డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని కొనుగోలు సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులతో కలిసి ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ నాయకులు రాస్తారోక చేస్తూ ఉంటే కొందరు ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ తాగుబోతులు వచ్చి రైతులను ఎంత దోపిడీ చేస్తే మీకేంట్రా అని మమ్మల్ని ఇష్టం వచ్చిన అనాభూతి మాటలు తిడుతూ మరియు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఈరోజు పోలీసులు వచ్చి కూడా ప్రేక్షక పత్ర పోషిస్తూ ఉన్నారు కానీ వారిపై చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా చట్టం తన పని తను చేసుకోవాలి. మరి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రైతుల క్షేమం కొరకు రైతుల సంక్షేమం కొరకు పాటుపడాలి కానీ రైతులను దోపిడీ చేసే విధంగా మాత్రం ఇలాంటి ఈ విధంగా ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్తారని భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం.